వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ చవితి శుభాకాంక్షలు అండి, వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ముందైతే నేను ప్రసాదం తయారు చేసుకున్నానండి. పాయసం, పులిహార, ఉండ్రాళ్ళు చేశాను. తర్వాత మంచిగా నీట్గా ముగ్గు వేసి దానిపైన పీట వేసి మంచి క్లాత్ అనేది వేసేసి వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టేశాము. మట్టి వినాయకుడికి కూడా మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి నేను తయారు చేసిన ఉండ్రాళ్ళు, పాయసం, పులిహార పెట్టానండి క్లీన్ బౌల్స్లో. మనం ఎప్పుడు యూజ్ చేయని బౌల్స్లోనే పెడతాం కదా దేవుడికంటే. అలా బౌల్స్లో పెట్టేసి దీపారాధన చేసేసి పువ్వులతో మంచిగా అలంకరించి వినాయకుడికి వస్త్రం చేస్తాం కదా దూదతో, వస్త్రం కూడా చేసి పెట్టి పూజ చేసుకున్నాము. ఇలా పాలవెల్లి కట్టి పాలవెల్లిలో పత్రికలు, మనం తెచ్చిన కాయలు కండి కానీ ఇలా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్రూట్స్తో మనం దారాలు కట్టి వేలాడుతీస్తాం కదా. చిన్నప్పటి నుంచి మనం వినాయకుడు పూజ అంటే చిన్నప్పటి నుంచి చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు అందరూ. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళు చేసుకోదగిన విధంగా చేసుకుంటూ ఉంటారు. వినాయక చవితి అనేది అందరూ హ్యాపీగా చేసుకునే పూజ. నేను మిగిలిన పటాలకు కూడా మంచిగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టేసి పూలు పెట్టేశాను. అందరి దేవుళ్ళల్లో ఫస్ట్ వినాయకుడు పూజ, వినాయకుడు పండుగ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆ పూజతోనే మొత్తం సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పండుగకి చాలా మంచిగా చేసుకుంటాము. అంతేకాకుండా వీధుల్లో మన అపార్ట్మెంట్స్లో కూడా బొమ్మలు పెట్టుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. 9 డేస్ అయితే 9 డేస్, 11 డేస్ అయితే 11 డేస్ పెట్టుకొని బొమ్మని పూజలు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో అయితే ఒక్కరోజు లేకపోతే 3 రోజులు ఉంచుకుంటారండి. ఫస్ట్ డేనే తీసేయాలనుకుంటే ఈవినింగ్ 6కి మళ్ళీ పూజ చేసిన తర్వాత ఒకసారి బొమ్మను కదిపి పూజ అనేది కంప్లీట్ చేస్తాము. ఇది మా అపార్ట్మెంట్లో పెట్టిన బొమ్మ అండి, చాలా అందంగా ఉంది కదా. మట్టి బొమ్మే పెట్టారు. ప్రసాదం కూడా ఈరోజు ఎక్కువగానే ఉందన్నమాట ఫస్ట్ డే కాబట్టి. పాల తాలికలు, శనగలు, పాయసం, రవ్వ లడ్డు చేసి పెట్టారండి ప్రసాదంగా. వాటితో పాటు నేను ఈరోజు మా ఇంట్లో పండుగ కాబట్టి బెండకాయ పులుసు ముద్దపప్పుతో లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి అనేది సెలబ్రేట్ చేసుకున్నాము హ్యాపీగా. చిన్నపిల్లల బుక్స్ ఉంటే పక్కన పెట్టుకుని, లైసెన్స్ కూడా పక్కన పెట్టుకుని ఉంచుకుని పూజ చేసుకుంటారు కదా. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు.